నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇన్ని రోజులు అంటే అవినాష్ రెడ్డికి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, అయినా కానీ చాలా వరకు ఓడిపోతారని అనుకున్నాము అవినాష్ రెడ్డి, కానీ గెలిచాడు ఎంపీగా. సరే, అతి పక్కన పెడితే మరి అధికారంలో ఉంది టీడీపీ కదా, మరి ఇన్ని రోజులు వివేకానంద హత్య కేసులో ఇన్ని గొడవలు జరుగుతున్న కేసుని మళ్ళీ తిరిగి తవ్వి అతని మీద తిరిగి తవ్వాల్సిన అవసరం ఏం లేదు, అది ఆల్రెడీ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఖచ్చితంగా రేపో మాపో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కావడానికి కూడా ఆల్రెడీ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే పరిస్థితి. తండ్రి లాంటి వ్యక్తిని, చావు కారణమైన వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి సిబిఐ ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమై ఉంది. రేపో మాపో అరెస్ట్ కాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఎక్కడ పార్టీ మారి బీజేపీ వైపు వెళ్తాడు ఇదని ఆయన బుజ్జగించే పనులైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ అంటే ఇంతకుముందు అంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి రక్షించుకున్నాడు, ఆయన్ని కాపాడుకున్నారు. మరి ఇప్పుడు ఈయన అధికారం లేడు కదా, మరి బుజ్జగించిన ఆయన వింటాడంటారా? విన్నారు, అదే చెప్తుంది. కానీ అతనికి అన్ని దిక్కుల్లో కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది, డోర్స్ క్లోజ్లు అయిపోయినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి ఉన్న బీజేపీ పార్టీ ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి అనుమతి ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా గతంలో అంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమందిని తీసుకునే అవకాశం ఉంటుందేమో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇప్పుడు చంద్రబాబు గారి పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కేంద్రంలో వీళ్ళు మన సపోర్టు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా అక్కడ కూడా అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే లేదు. తన సొంత బాబాయిని చంపిన కేసులో అదేమి అక్రమంగా అన్యాయంగా పెట్టే కేసు అయితే కాదు కదా. తన సొంత చెల్లెళ్ళే చెప్తున్న పరిస్థితి ఈరోజు. రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు చెల్లెళ్ళు ఒకే ఎజెండాతోటి తన బాబాయిని చంపిన వ్యక్తికి శిక్ష పడాలి అని ఒకే ఒక ఎజెండాతో రాష్ట్రం అంతా వాళ్ళు తిరిగిన పరిస్థితి. ఖచ్చితంగా లాస్ట్ జరిగిన ఎలక్షన్లో కడపలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి 10 సీట్లో 7 సీట్లు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం గెలుచుకోవడానికి కూడా ఒకనొక కారణం ఇదని చెప్పుకోవచ్చు. పులివెందుల్లో కూడా ఈయన బోటాబోటీగా బయటపడ్డాడు, కానీ పెద్ద తేడా ఏం కాదు. కాకపోతే కడప ఎంపీ వరకు వచ్చేటప్పటికి షర్మిల గారు ఎంట్రీ ఇవ్వడంతో ఓట్ల చెల్లిక జరిగి అక్కడ గెలిచే అవకాశం వచ్చింది అవినాష్ రెడ్డికి, లేకపోతే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీనే గెలిచేది. నేను అదే అడుగుదాం అనుకున్నా, ఇన్ కేసు షర్మిల కనుక పోటీ చేయకపోయి ఉంటే ఆ ఓట్లని తిడిపిపడేది తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేది. అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేది, తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీ కూడా కడప పార్లమెంట్లో కూడా వచ్చి ఉండేది. ఇప్పుడు పోటీ చేయడం వల్ల నష్టం మీకే జరిగిందంటారా? ఖచ్చితంగా జరిగింది. కాకపోతే ఓవరాల్గా కడప జిల్లాలో ఆయన ఎంపీ అయినప్పటికీ, కడప నుంచి ఎంపీ అయినప్పటికీ కూడా ఈరోజు ఆయన ఖచ్చితంగా రేపు కేసులో శిక్షకు అర్హుడు కాబట్టి అతను జైలుకి వెళ్తే అక్కడ మళ్ళీ ఉప ఎన్నికకు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వీటి మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇతను అవివేకానంద కేసులో? అంటే ఇప్పుడు అది కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి తెలుగుదేశం అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోదు. కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా సునీత గారికి న్యాయం జరుగుద్ది అని చెప్పి దానికోసం అవసరమైతే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సునీత గారికి అయినా కానీ అవసరమైతే ఖచ్చితంగా న్యాయం కోసం ఎటువంటి వ్యక్తి ఎవరికైనా కూడా తన చిరకాలు ప్రత్యర్థులైనప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగడం కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తన వ్యక్తులు కాదా అని ఎప్పుడు కూడా ఉండదు. ఖచ్చితంగా న్యాయం కోసం అవసరమైతే చంద్రబాబు గారు అయితే కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా సునీత గారికి సపోర్ట్ ఇస్తుంది, షర్మిల గారికి అయితే కానీ ఎవరికైనా కూడా న్యాయం కోసం ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ విషయంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. త్వరలో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడు, అక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఉప ఎన్నికకు వచ్చే అవకాశం ఉంది, అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం కూడా ఉంది. మొత్తానికి అతను ఎంపీగా గెలిచినా కానీ ఫ్యూచర్లో మాత్రం అతనికి చాలా ఇబ్బందులు కలుగుతాయి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంకి ఇది వెళ్ళబోతుంది కాబట్టి కేంద్రం వీటి మీద అయితే కఠిన చర్యలు తీసుకోబోతుంది, అందుగురించి బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్న అతనికి కూడా ముప్పు వాటిని అనేసి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. మరి చూద్దాం అతనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అతని మీద అనేది.